ఈరోజే అమావాస్య తరువాత వచ్చిన శుక్రవారం. ఈ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. సహజంగా ప్రతి ఒక్కరం కూడా శుక్రవారం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాము. అమ్మవారి అనుగ్రహం కోసం ఎన్నో రకాల పూజలు కూడా చేస్తూ ఉంటాము. శుక్రవారం రోజు లక్ష్మీదేవిని పూజిస్తే అమ్మవారు కరుణించి మన సమస్యలను తొలగిస్తారు అని, ఇంట్లో సిరుల వర్షాన్ని కురిపిస్తారు అని మనం నమ్ముతూ ఉంటాము. లక్ష్మీదేవి ఇంట్లోకి రెక్కల గుర్రం పైన ఎగిరి రావాలి అన్నా, మీ సమస్యలు తొలగిపోవాలి అన్నా, ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి బయటపడాలి అన్నా సరే, ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు. ఈ రోజున కేవలం మీ ఇంటి సింహద్వారంలో ఉన్నటువంటి గడప పైన ఈ నీటిని చల్లండి చాలు, మీకు ఉండే కష్టాలు తొలగిపోతాయి. ఇంటి సింహద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది. సింహద్వారం నుండే మంచైనా చెడైనా లోపలికి వస్తుంది. అంతేకాదు, సింహద్వారం అనేది బాగుంటే ఇంటిలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అదే సింహద్వారం దగ్గర శుభ్రత పాటించని ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు, ఇక అమ్మవారు ఇంటి లోపలికి కూడా రారు. ఇంట్లో వ్యక్తులు బాగుండాలి, కుటుంబం బాగుండాలి అని కోరుకునేవారు చేసే పూజల్లో ఇంటి సింహద్వారానికి ఉన్న గడప కూడా ఒకటి. గడపను పూజించినా సరే ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది అని, లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ సంపాదనతో చేతి నిండా డబ్బుతో డబ్బుకి లోటు లేకుండా, అనారోగ్య సమస్యలు లేకుండా, కుటుంబంలో గొడవలు చికాకులు ఆర్థిక సమస్యలు లేకుండా ఆనందంగా జీవిస్తారు అని ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఉంటారు. తప్పనిసరి గడపకి పసుపు రాయటం మన హిందూ సనాతన సాంప్రదాయం అని చెప్పుకోవచ్చు. సనాతన కాలం నుండి వస్తున్న మన సాంప్రదాయాలలో ముఖ్యమైనటువంటిది గడపను పూజించడం, అందంగా అలంకరించడం, సింహద్వారం బయట సంధ్యాదీపాన్ని వెలిగించడం. ఇవి చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే శుక్రవారం మరీ ప్రత్యేకమైనటువంటి రోజు. అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారం. ఈ శుక్రవారం రోజు అంటే ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు ఇంటి సింహద్వారం దగ్గర ఇది చల్లితే తప్పనిసరి మీ ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది. జ్యేష్ఠాదేవి ఉన్న చోటు లక్ష్మీదేవి ఉండదు, లక్ష్మీదేవి ఉంటే జ్యేష్ఠాదేవి ఉండదు. మరి ఏవి చల్లాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి. ప్రపంచంలో డబ్బు చాలా ముఖ్యమైనటువంటిది. డబ్బు ఇంట్లోకి రావాలి అంటే ఇల్లు వాస్తుకి ఉండాలి. ఇంట్లో కొన్ని వాస్తు నియమాలు పాటించాలి. శంకుమూల ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. ఈశాన్య దిక్కు ఎప్పుడూ శుభ్రం చేయాలి. ఉత్తర దిక్కు ఎప్పుడూ అధిక బరువును ఉంచకూడదు. ఉత్తర దిక్కున లక్ష్మీదేవి కానీ కుబేరస్వామి ఫోటోని కానీ ఉత్తర దిక్కున తగిలించాలి. ఉత్తర దిక్కు అనేది దేవతా స్థానంగా పరిగణించబడుతుంది. వాస్తుశాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కుకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఉత్తర దిక్కున చెత్త చెదారం పనికిరాని వస్తువులు ఉంచకూడదు. ఖాళీగానే ఉంది కదా అని పనికిరాని వస్తువులను ఉత్తర దిక్కున పెట్టకూడదు. ఎప్పుడైనా ఉత్తర దిక్కు పరిశుభ్రంగా సువాసన భరితంగా ఉండాలి. అలా ఉంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అయితే ఈరోజు పరిహారానికి ఒక గాజు గ్లాసుని వాడాలి. గాజు గ్లాసులో 1/2 వరకు నీటిని పొయ్యాలి, అంటే 1/2 వరకు శుభ్రమైన మంచి నీటిని పొయ్యాలి. అందులో కొంచెం కుంకుమ, కొంచెం పచ్చకర్పూరం, కొన్ని ధనియాలు పొయ్యాలి. అలా పోసి వాటిని బాగా మిక్స్ చేసి వాటిని తీసుకొని వచ్చి మీ సింహద్వారం పైభాగంలో, సింహద్వారం కింది భాగంలో అంటే గడప దగ్గర చల్లాలి. ఇలా ఈరోజు ఎవరైతే సాయంత్రం 6 లోపు చల్లుతారో అలాంటి వారికి ఆర్థిక సమస్యలు ఉండవు. నెగిటివ్ ఎనర్జీతో బాధపడేవారు తప్పనిసరి మీ యొక్క సమస్యలు తొలగిపోతాయి.
ఇంట్లో ధనం నిలవట్లేదు అనుకునేవారు ఈ పరిహారం చేయటం వల్ల ధనం ఇంట్లో నిలుస్తుంది, సంపద మిమ్మల్ని వరిస్తుంది. లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది, జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోతుంది. కుంకుమ పచ్చకర్పూరం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి. ధన్యాలు అనేవి దిష్టి దోషాన్ని తొలగిస్తాయి, ఇంటికి పట్టిన నరదృష్టిని తప్పనిసరి తొలగిస్తుంది. నరదృష్టి అనేది ఎక్కువగా ఉంటే ఏ మనిషి జీవితంలో ఎదగలేడు. నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుంది అని శాస్త్రం చెబుతుంది. అంతటి భయంకరమైనటువంటి నరదృష్టిని కూడా తొలగించగల శక్తి అనేది కేవలం ధన్యాలకి మాత్రమే ఉంది. ఇక కుంకుమ దిష్టి తీయడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఘోరమైనటువంటి దిష్టిని కూడా తొలగిస్తుంది కుంకుమ. ఎంతటి దిష్టి దోషాన్ని అయినా తొలగిస్తుంది. అంతేకాదు, ఈ నరదృష్టి దిష్టి దోషాన్ని తొలగించగల శక్తి కుంకుమకి ఉంటుంది. ఇక పచ్చకర్పూరం అయితే లక్ష్మీదేవికి మహాప్రీతికరం. పచ్చకర్పూరం నుండి వచ్చే సువాసన అంటే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతుంది. ఆ సువాసన వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. ఇక పసుపుని గడపకి రాయడం వల్ల గడపకి అందమే కాదు, అలంకారమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. పసుపు చాలా శుభప్రదమైనటువంటిది, అత్యంత మంగళకరమైన వస్తువుల్లో పసుపు కూడా ఒకటి. ఈ పసుపు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. పసుపు స్త్రీకి ఎంతో అందాన్ని తెచ్చిపెడుతుంది. ముఖం కాంతిగా మెరవడానికి పసుపు ఉపయోగపడుతుంది. ప్రతి స్త్రీ కూడా పూజ చేసే సమయాల్లో పసుపుని కాళ్ళకి రాసుకోవటం ఆనవాయితీ. అలా రాసుకుంటే లక్ష్మీదేవి అతి త్వరగా కటాక్షిస్తుంది అని నమ్ముతూ ఉంటాము. ఇలా ప్రతి దిష్టి దోషం తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధించాలి, ఆయురారోగ్యం కలగాలి అంటే, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే తప్పనిసరి ఈరోజు సాయంత్రం 6 గంటలలోపు నేను చెప్పిన విధంగా చేసి మీ ఇంటి సింహద్వారం వద్ద చల్లండి, సరిపోతుంది. ఇక మీ సమస్యలన్నీ దూరమైపోయినట్టే. సకల దృష్టి దోషాలు నరదృష్టి నుండి బయటపడి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని చాలా సులువుగా పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.